బండలింగాపూర్ లోనే నేను నైజాల్ట్ కూడా చేశాను ఇప్పుడే విద్యాసాగర్ రావు గారు నాకు చెప్పారు మీరు అక్కడ పడుకునారన్న అక్కడ భోజనం కూడా చేశారు బండలింగాపూర్ గ్రామస్తులు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరమన్నారు బండలింగాపూర్ మాకు మండలం కావాలని అడిగినారు అది కూడా మంజూరు చేస్తా ఉన్నాం డెఫినెట్ గా బండలింగాపూర్ మండలం కూడా ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం మన వరద కాలువ కథ రాస్తే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా ఎన్ని బాధలు దానికి తూములు ఉండై కాలువలు ఉండై అది నిండదు దానిలో చేరినటువంటి గుంటలల్లో కరెంట్ మోటార్లు పెట్టి అద్దెక్రమో ఎక్రమో పారిస్తే ఆ మోటార్ల తీగలు కోసేసి ఆనాడు కాలువలోకి తోసేసిన విషయం నాకు బాగా తెలుసు ఈరోజు వరద కాలువనే తెలంగాణ మన రాష్ట్రం వచ్చింది కాబట్టి ఒక రిజర్వాయర్ గా మనం మార్చుకున్నాం ఒక జీవ నదిలాగా మార్చుకున్నాం ఎన్ని తూములు అవసరమో అన్ని తూములు పెట్టుకున్నాం గంగుల కమలాకర్ గారు సార్ నా కరీంనగర్ లో కూడా నా రూరల్ మండలంలో వరద కాలువ తూములు కావాలని కొట్లాడి పెట్టిస్తే వరద కాలువ నుంచి వందలాది చెరువులు నింపుకొని సస్య శ్యామలంగా సుభిక్షంగా పంటలు పండిస్తా ఉన్నాం నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఈ రోజు కూడా మన వరద కాలువ మీద సుమారు 13,000 మోటార్లు ఉన్నాయి కరెంట్ మోటార్లు ఉన్నాయి రైతులు పంటలు పండిస్తారు రైతులకు పంటలు పండించడానికి ఆనాడు తెలంగాణలో కరువులో ఆత్మహత్యలు చేసుకొని పెరుగన్నం తినే రైతులు పురుగుమందులు దాగి దుబాయ్కి బొంబాయికి పోయి అనేక బాధలు పడి చెట్టు కొగలు గుట్టుకొగలైన తెలంగాణ రైతులు బాగుపడాలని సంకల్పం చేసి ఆ రోజే నేను చెప్పినాను ఖచ్చితంగా వరద కాలువను ఒక అద్భుతమైన వనరుగా మనం మార్చుకుందాం సజీవ జలధారగా మార్చుకుందాం అని చెప్పినాను అదొక్కటే కాదు కరెంట్ బాగు చేసుకొని 24 గంటల కరెంట్ ఈరోజు మనం ఇచ్చుకుంటా ఉన్నాం ఒక సంవత్సరానికి 13,000-14,000 కోట్లు కరెంట్ బిల్లు కింద రైతులు చెల్లించకుండా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయం మీకు తెలుసు ఇక్కడి ప్రాంతవాసులకు బాగా తెలుసు కోరుట్ల మెట్పల్లి జగిత్యాల చొప్పదండి కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు వరద కాలువ మీద నువ్వు ఎన్ని మోటార్లు పెట్టినావు ఎన్ని హెచ్పీలు ఉన్నాయి ఎంత బిల్లు కడతావు అని అడిగే కొడుకెవడని ఉన్నాడా అయ్యల్లా ఉన్నాడా దానికి మీటర్లు పెట్టానట పెడదామా పెడదామా ఈరోజు వరద కాలువ తూములతోని ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడ నిలబడి బ్రహ్మాండమైన మోటార్లు పెట్టి పంటలు పండించుకొని బ్రహ్మాండంగా మనం ముందుకు పోతా ఉన్నాం ఈ దేశంలో ఈ భూ ప్రపంచంలో రైతు బంధు ఇచ్చే రాష్ట్రం లేదు రైతు బీమా